ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. వనపర్తి నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దత్తాయిపల్లి, చందాపుర, అంజనగిరి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనులను కానీ సంక్షేమానికి సంబంధించిన వివిధ పథకాలను కానీ నేను ప్రత్యేకించి గత 4.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో జిల్లాలో చేసిన పనులు కానీ వాటి ఫలితాలను కానీ వీటిని ప్రజలే ఎదురొచ్చి చెప్పి ఈ పనులు మాకు అయినాయి కాబట్టి మేము ఈసారి టీఆర్ఎస్కి వేస్తున్నాం, కారు గుర్తు వేస్తున్నాం, సీఎం కేసీఆర్ను గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఎదురొచ్చి చెప్తున్నారు ప్రజలు. ఇక్కడ ఈ గ్రామంలో మీరే చూస్తున్నారు, ఇప్పుడే ఎదురొచ్చి కృష్ణానది నీళ్లను మా గ్రామానికి తెప్పించినారు కాబట్టి మేము అభిషేకం చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఏకపక్షంగా మేము గ్రామంలో మీకే రైతులమంతా కూడా ఓటేస్తున్నాం, గ్రామంలో ఉన్న ప్రజలందరం కూడా ఓటేస్తున్నాం అని చెప్పి ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థిగా పార్టీగా నేను ప్రచారం చేసుకోవడం కంటే నా గురించి ఎదురొచ్చి వాళ్లే ప్రచారం చేయడం అనేటువంటిది కలిసి వచ్చిన అంశం. ఇది ఒక పాజిటివ్ అంశంగా నేను చూస్తున్నా. బాగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు, గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను చూస్తున్నాను. నేను నా మొత్తం ప్రచార పర్వంలో చేసినటువంటి పని తెలంగాణ కానీ వాళ్లే నోరు జారుకున్నారు. ఇష్టారీతిగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితులలో తోచినటువంటి విధంగా స్థాయి దిగజార్చుకొని మరీ మాట్లాడడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞత ఏందో ప్రజలే అర్థం చేసుకున్నారు కాబట్టి దాని మీద నేను ఎక్కువ మాట్లాడను. అఖండమైనటువంటి మెజార్టీ వనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతి మాకందరికీ అర్థమైంది. ప్రజలు ఆ విషయం తేటతెల్లం చేసినారు, బహిరంగంగా చేసినారు కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కంఫర్టబుల్గా ప్రజలు గెలిపించి పూల పుట్టలు పెట్టి శాసనసభకు పంపిస్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నా. జై తెలంగాణ. వనపర్తి నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డి వనపర్తి మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీల నాయకులు, బయటి ప్రాంతాల నుంచి వచ్చేసిన ముఖ్యులకందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా దయచేసి రోడ్డు మీద ఉండదు, ఖర్చులు అన్ని పోవడానికి ఇంకా ఇంత జాగం ఉంది ఇక్కడ, ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు. మన సభ దయచేసి అందరు కిందికి రండి. ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, బృహస్పతివారం కాకుండా శుక్రవారం రోజు మనకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు జరగబోతున్న ఎన్నిక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2వ ఎన్నిక. మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా, తెలంగాణ బిల్ పార్టీ అయించింది సోనియా గాంధీ గారైనా, పేరు మాత్రం కేసీఆర్కు రావడం వల్ల ప్రజలు ఆయన్నే తెలంగాణ తెచ్చినాడు అనేటువంటి భ్రమలో వారికి ఓటేసి గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత పరిపాలన సరిగా చేయలేక, ప్రజలిచ్చిన ఓటు ప్రకారంగా కనీసం 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయలేక 4 సంవత్సరాల 3 నెలలకే ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని పోవడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని నడపలేనటువంటి వ్యక్తి
ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలు పోతున్న వ్యక్తి మళ్ళా ఒక్కసారి నాకు ఓటేయమని ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మనం ఏం సమాధానం చెప్పాలనో దాన్ని మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక మిగులు పడిచేట్టు ఉండేటువంటి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ధనవంతమైన రాష్ట్రం. కానీ ఈ 4 సంవత్సరాల్లో కేసీఆర్ అసమర్థ పాలన వల్ల మన అప్పులు 2x $75,000 అప్పు చేసిన తెలంగాణ ఈ 4 సంవత్సరాల్లో దాదాపుగా 1,10,000 కోట్ల అదనంగా అప్పు చేయడం జరిగినది. ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజలు కోరుకున్న కార్యక్రమాలు కాదు. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం కానీ ఆయన సొంత కార్యక్రమాలు. ఆయనకి ఏది తోస్తే అదే చేయడం, ప్రజల వలన ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టడం, అలాంటి పనులు చేస్తూ పోయినాడు ఈ ముఖ్యమంత్రి. అందుకని ఈ ముఖ్యమంత్రి నిన్న రాత్రి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రచార నిమిత్తం ఇంట్లో పడుకోనుంటే ఒక శత్రువుని కూడా ఆ మాదిరిగా హింసించి అరెస్ట్ చేయరు. ఇంటి తలుపులు పగలగొట్టి, బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి ఒక క్రిమినల్ను, ఒక బందిపోడు దొంగను లాగి పట్టుకుపోతున్నట్టుగా వారు తీసుకొని పోవడం జరిగింది. ఇది కేసీఆర్ మార్క్ ప్రజాస్వామ్యం అనే మాట కూడా మీతో మనిచేస్తున్నాను. అందుకని ఇలాంటి పాలన మనకు అవసరం లేదు. మనం ఆంధ్ర పాలకుల పాలనలో చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ మనవాడే, మన తెలంగాణ వాడే ఇలాంటి అధ్వానమైన పరిపాలన చేస్తూ ఉంటే ఆ పరిపాలన అంతమొందించడానికే ఈరోజు తెలంగాణలో 4 పార్టీల కూటమి పుట్టిందనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. ఈ నెల 7వ తేదీన జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంది, ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఏమి ఉంది, ఏజెంట్కి సాయంత్రం 3 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ బయటికి వెళ్ళటానికి అనుమతి లేదు. ఒకసారి బయటికి వెళ్తే లోపలికి రావటానికి అనుమతి లేదు. అలానే ఎలక్టరల్ రోల్ కూడా బయటికి పంపించటానికి కూడా పోలింగ్ ఏజెంట్కి అనుమతి లేదు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడాలి అంటే 100 మీటర్ లోపల పోలింగ్ స్టేషన్ నేబర్హుడ్ అని పెట్టడం జరిగింది. ఈ 100 మీటర్ లోపల ఎవరైనా ఓటర్ తప్ప, లేకపోతే ఆథరైజ్డ్ ఏజెంట్స్ తప్ప ఇంకా ఎవరికి రావడానికి అనుమతి లేదు. ఒకవేళ పీడబ్ల్యూడి ఓటర్ ఉంటే పీడబ్ల్యూడి ఓటర్ ఆయన బండి లోపల వరకు తీసుకురావచ్చు. నా 200 మీటర్ వరకు పోలింగ్ క్యాండిడేట్స్కి ఏమైనా బూట్స్, లేకపోతే ఏమైనా వాలంటీర్స్కి పెట్టడానికి అనుమతి లేదు. 200 మీటర్ బయట పెట్టవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరైనా మాట్లాడుతున్నారు మీరు ఐకౌంట్ లోపల ఎవరైనా వస్తే ఇఫ్ దే ఆర్ క్రియేటింగ్ న్యూసెన్స్ దే కెన్ బి అరెస్టెడ్ అండర్ సెక్షన్ 131 ఆఫ్ ది ఆర్పిఏ. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ పైన దెర్ ఇస్ అ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎగ్జిట్ పోల్ అండ్ ఒపీనియన్ పోల్ till the entire poll process is completed. That is basically up to counting, up to after 1 hour after polling appudu variki maaku there is a total ban on the exit poll and the opinion poll also. All political party advertisements in print as well as electronic media will have to be certified if they are coming from tomorrow. Repu nunchi even advertisement vaste it will have to be certified 48 hours before polling. All canvassing is prohibited from tomorrow. That will continue until the polling process gets over. Ivi kaakunda basically man authority letters press ki meeru andaru ichina darkhastu prakaramga 159 polling kosam counting kosam 76 totally 235 ki counting press ki authority letters ivadam jarigindi. ఫోటో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ నేను చెప్పిన ప్రకారంగా 227,909,917లో 213,832 అంటే 93% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మిగిలిన 14,500 మందికి
పోలింగ్ స్టేషన్ వరకు రావటానికి అనుమతి ఉంది, ఏమైనా ఐడెంటిటీ మాకు చూపిస్తే ఓటింగ్ కూడా చేయటానికి అనుమతి ఉంది. సో ఒకవేళ ఫోటో ఓటర్ స్లిప్ చేతికి రాలేదు అంటే, ఫోటో మీ ఎలక్ట్రల్ రోల్లో మీ పేరు ఉంది అంటే, మీరు ఎన్నికలు కమిషన్ ఇచ్చిన 12 డాక్యుమెంట్స్కి ఏదో ఒకటి ఆధార్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళి ఓట్ చేయవచ్చు. ఓటర్ ఆల్ఫబెటికల్ వైజ్ ప్రకారంగా ఓటర్ లిస్ట్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట పెట్టడం జరిగింది ఓటర్ అసిస్టెన్స్ బూత్ ద్వారా. టోటల్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్డ్ ఆర్ 61. ఈ 61లో 23 ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. లిక్కర్ సీజర్ ది 9189 లిక్కర్ సీజర్ చేయడం జరిగింది. అండ్ జాగరీ సీజర్ ఇస్ 1465 కేజీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సీ విజిల్ ద్వారా మాకు దాదాపు ఒక 81 కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్కి డిస్పోజల్ చేయడం జరిగింది, ఐదర్ బై బుకింగ్ అన్ ఎఫ్ఐఆర్ ఆర్ బై రిమూవల్ ఆఫ్ ద డిఫేస్మెంట్ ఆర్ బై డ్రాపింగ్ ద కంప్లైంట్. ఇవి కాకుండా పోస్టల్ బ్యాలెట్ది టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ ఇష్యూడ్ ఆర్ 1554 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది. సర్వీస్ ఓటర్స్కి 152 మందికి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆన్లైన్ ద్వారా 152 మందికి పోస్టల్ బ్యాలెట్ కూడా ETPBS కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈవీఎంస్ కూడా ఏమైనా మాకు కమిషనింగ్ అప్పుడు ప్రతి ఒక్క ఈవీఎంకి కమిషనింగ్ చేయడం జరిగింది. సఫిషియంట్ రిజర్వ్ మా దగ్గర ఆల్రెడీ ఉంది, ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీసర్కి అడిషనల్ రిజర్వ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈవీఎంస్కి కూడా ఏమైనా ప్రాబ్లం లేదు. ఆల్ ద మార్క్ కాపీ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్. సో యాజ్ ఆఫ్ నౌ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ పోలింగ్ ఆన్ 7th December. ఓన్లీ థింగ్ ఇస్ ఓటర్ హెస్ టు కమ్ టు ద పోలింగ్. నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో 1-2 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెరాస అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మీరే కూడా ఏం నిర్వహిస్తారు?
ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలతో ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో నాగర్ కర్నూలు జిల్లా ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఈ శ్రీధర్ ముఖ్యమైన సూచనలు, విజ్ఞప్తులు చేశారు. ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రిజర్వ్ డే కొరకు ఒక్కొక్క జోన్లో రెండు ఉండడం వల్ల మనకు ఒక జోన్లో సరిపోవడానికి అవకాశం, ఒక జోన్కు సెషన్స్ యావరేజ్ చేసుకుంటుంది. సో ఇంకా రెండు కంటే ఎక్కువ సెషన్స్ మీరు అనుకోవడానికి కాబట్టి మ్యాక్సిమం ఎఫర్ట్ సరిగ్గా ఎవరైనా రిజర్వ్ ఇస్తున్నాము. వీక్ కూడా అంత మ్యాక్సిమం ట్రైనింగ్ వాలంటీర్స్ విత్డ్రా చేసుకుంటుంది. ఒకవేళ చివరికి ఏదైనా ఒక సెట్ ఓన్లీ ఒక సెట్ టూ సెట్స్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనము ఒక్కొక్క సెక్టర్లో 8 నుంచి 14 పోలింగ్ స్టేషన్స్ వరకు పెట్టాం. సో ఇప్పుడు ఐడియా ఏంటంటే సెక్టర్ మెజిస్ట్రేట్ అంటారు, మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న సెక్టర్ ఆఫీసర్ అంటారు, వాడి దగ్గర ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్ దగ్గర 2 ఎగ్జామ్స్ పెడతాం ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు 5 మెషిన్ తోటి అంతవరకు సరిపోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఎక్కడైనా ఒక సెక్టర్లో మిగిలిపోయిందంటే ఒక సెక్టర్లోనే ప్రాబ్లం రావచ్చు. సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనకి డిఆర్ఓస్ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ దగ్గర కొంత రిజర్వ్ పెట్టి వాళ్ళని కూడా 2 సెక్టర్స్ మధ్యలో వాళ్ళు స్టేషన్ అయ్యి వాళ్ళ దగ్గర కొంత రిజర్వ్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఈ సెక్టర్కి కావాలంటే ఈ సెక్టర్కి, ఆ సెక్టర్కి కావాలంటే ఆ సెక్టర్కి ఇమీడియట్గా అందుకునేలాగా మెషిన్స్ అందుకునేలాగా. ఇప్పటివరకు మనం మనం సెట్ చేసుకొని తీసుకెళ్ళి ఫీల్డ్లో పెట్టి అవసరం ఉంటే వాడుకుంటాం, లేకపోతే తీసుకొచ్చి పెట్టాం. దానికోసం మనం ఈ 49 మెషిన్స్ కూడా మనం చేస్తాము. ఈ 49 చేసి కాన్స్టెన్సీ ఒక చెప్పి అన్ని బాగా ఉంటే దాన్ని పెట్టుకొని అవి తర్వాత రేపుకి ఎవరికైనా అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా మళ్ళీ చూపించడానికి కానీ ఎవరికైనా అనుమానించే కానీ ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఒక్క మెషిన్ చెప్పిన నుంచి ఇప్పుడు 49లో నుంచి మిగతా అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం ఉద్దేశం. దానికి ప్రక్రియ ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తున్నాం, ఎఫర్ట్స్ చేస్తాం, చేసి మళ్ళీ ప్రొసీజర్ అంతా ఫాలో ఇవి కూడా దానికి ఇచ్చేసి ఇవన్నీ రిజర్వ్లో ఉంటాయి. ఇది ఏఆర్ఓ దగ్గర జంక్షన్ పాయింట్స్లో పెట్టాం. అక్కడ ఉన్న సర్పంచ్ ఆఫీస్, గ్రామ పంచాయత్ ఆఫీస్ లేకపోతే ఇంకేమైనా వేరే గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది ఆ గవర్నమెంట్ బిల్డింగ్లో పెట్టాం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ని.